సమర్పిస్తున్న వారు తిరుమల మెగా ఫర్నిచర్ షోరూమ్ నర్సరావుపేట. నమస్కారం, వెల్కమ్ టు జీసీవి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ పుస్తకాల పంపిణీ. కీర్తిశేషులు స్వర్గీయ వగవీటి మోహనరంగ 72వ జయంతి వేడుకలు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడక నిషేధంపై అవగాహన కార్యక్రమం. శ్రీ వాసవి మిత్రమండలి నరసరావుపేట వారి ఆధ్వర్యంలో దేవిరెడ్డి సుబ్బారెడ్డి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్లు, షూస్, నోట్బుక్స్, పెన్సిల్స్, పెన్నులు, పలకలు, బలపాలు, పెద్ద బాల శిక్ష ఎక్కాల పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిట్టపల్లి రమేష్, దేవిరెడ్డి వెంకటరెడ్డి, చేగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ముందుకు వెళ్తున్నారు, ఆ సలహాలు కూడా స్టేట్ అంతా పాటించి అయ్యే ఫాలో అవుతున్నందుకు మరి చేయడం మరి మన వాసవి వారికి మరి ముందే తెలియజేస్తూ మాకు దండలు పోకీలు అటువంటి మీరు ఏ కార్యక్రమాలు చేసినా ఏదైనా సరే బుక్స్ పరంగా చాలా కష్టపడి సార్ ఒక నిమిషం. అంతే ఉన్నాడు వెంకటేశ్వరరావు గారికి, అట్లానే ఈసీ గ్రూప్ చైర్మన్ మిట్టపల్లి రమేష్ గారికి, హైదరాబాద్ నుంచి ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వచ్చిన ఇండస్ట్రియలిస్ట్ రామ్ సుబ్బారెడ్డి గారికి, అట్లానే ఈ స్కూల్ స్థావదాత వెంకటరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చిన్నకృష్ణ గారికి, ఎంపీటీసీ చిన్ని శ్రీనివాస్ గారికి, ఎంపీటీసీ మాధవి గారికి, అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, టీచర్స్కి, పిల్లలందరికీ కూడా ఆ యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నోట్బుక్స్, బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమం పిల్లలకి చేయడం చాలా సంతోషమైన విషయం. ఇప్పుడే చెప్పారు మనవాళ్ళు కూడా దండలు బొకేలు షాలు కాకుండా అందరినీ కూడా బుక్స్ ఇవ్వమని కోరడం జరిగింది. దీనికి స్పందించి ఆల్రెడీ ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా మన కార్యక్రమం పెడితే అందరూ కూడా దాదాపు 4000 బుక్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే నిన్న మున్సిపల్ సమావేశంలో కూడా కౌన్సిలర్స్ అందరూ కలిసి పెద్ద ఎత్తున బుక్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి దాదాపు నర్సరావుపేట మున్సిపాలిటీలో 29 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ అన్నిటికీ హెడ్ మాస్టర్ను కనుక్కొని ఎన్ని బుక్స్ కావాలి వాళ్ళకి అని చెప్పి మేమంతా కూడా లిస్టు తయారు చేసుకొని ఆ స్కూల్స్ అన్నిటికీ కూడా పంపిస్తున్నాం. అట్లానే గ్రామీణ వాతావరణంలో ఉన్న మండలాల్లో ఉన్న మున్సిపల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ కార్యక్రమం సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం త్వరలో. అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ ఉన్నారు, ఈరోజు రమేష్ గారు కానీ రామసుబ్బారెడ్డి గారు కూడా సాయం చేస్తున్నారు. మేము కోరేది ఏంటంటే నర్సరావుపేట మున్సిపాలిటీలో 29 స్కూల్స్ ఉన్నాయి. 29 స్కూల్స్కి ఒక్కొక్క స్కూలు ఒక్కొక్కరు దత్తత తీసుకోవాలని చెప్పి మేము ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కోరుతాం. ఈరోజు చాలామంది ముందుకు ఆ స్కూల్ ఒక స్కూల్ దత్తత తీసుకోవాలి. ఎవరైనా వెంకటేశ్వర రమేష్ గారు అట్లానే పెద్ద రామసుబ్బారెడ్డి గారు సాయం చేస్తున్నారు. అలానే వ్యాపారవేత్తలు ఎవరైనా సరే ఒక స్కూల్ దత్తత తీసుకోండి, ఆ స్కూల్కి ఏమైనా బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ పెన్సిల్స్ కానీ పెన్స్ కానీ ఆ క్యాలెండర్ అకాడమిక్ ఈ సంవత్సరంలో పిల్లలకి ఉచితంగా చేయడంతో పాటు ఈ స్కూల్లో ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, అవి ఎలా ఉన్నాయి, వాటికి ఏమైనా మనం అదనంగా చేయాలా అనే కార్యాచరణ కూడా వాళ్ళ చేత చేయించడానికి పెద్దవాళ్ళని 29 మంది మున్సిపాలిటీలో సెలెక్ట్ చేస్తాము. మరియు వాసవి మండల మిత్రమ నర్సరావుపేట వారి ఆధ్వర్యంలో
దేవిరెడ్డి సుబ్బారెడ్డి మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల రెడ్డి నగర్ నందు ఈరోజున పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యూనిఫామ్స్లు, షూస్, నోట్బుక్స్, పెన్సిల్స్, పెన్నులు, పలకలు, బలపాలు, పెద్ద బాలశిక్ష పుస్తకాలు, ఎక్కాల పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆత్మీయతలుగా మిట్టపల్లి రమేష్ గారు, ఎన్ఈసీ కాలేజీ డైరెక్టర్, అలాగే చిన్ని టెలికమ్యూనికేషన్స్ చిన్ని వెంకట శ్రీనివాసరావు గారు, పాఠశాల స్థలదాత దేవిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే హెచ్ఎం గారు ఎన్ రాజా చౌదరి గారు, మా సెక్రటరీ అయినటువంటి అత్తులూరి వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీనివాసరావు గారు, అదన ప్రధాన కార్యదర్శి కొమ్మరావు లక్ష్మణ గారు, అలాగే మన రాయపాడు ఎంపీటీసీ గారు అయినటువంటి శ్రీమతి అన్నా మాధవి గారు, నాగిరెడ్డి నాగమోహన్ రెడ్డి గారు వెటనరీ షాపు వారు కూడా, అలాగే బొత్తుల విష్ణు గారు, జొల్లగడ్డ ప్రసాద్ గారు, నాగరాజేశ్వరి గారు, బెల్లంపల్లి కేసర గారు, శ్రీ కల్పౌలి సేవా ట్రస్ట్, రామసుబ్బారెడ్డి గారు అని చెప్పేసి కేసరపల్లిలో ఉన్నటువంటి మెడికల్ ఫార్మా ఫ్యాక్టరీ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి రామసుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చిన్ని టెలికమ్యూనికేషన్స్, అలాగే బెస్ట్ కాఫీ వర్క్స్ అండ్ జనరల్ స్టోర్ సత్తులూరి వెంకటేశ్వర గారు, విజయలక్ష్మి గారు, సాయి సత్సంగ్ సేవా ట్రస్ట్ కొబ్బరావు లక్ష్మణ్ గారు, అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కీర్తి శేషుల స్వర్గీయ వంగవీటి మోహనరంగ 72వ జయంతి వేడుకలు నరసరావుపేట రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ రోజు స్థానిక గుంటూరు రోడ్లోని మరియు బరంపేటలో గల రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగా అభిమానులు మాట్లాడుతూ, రంగా భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారని, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి కార్మిక కర్షకులకు తోడుగా ఉండి తమ సమస్యలు పరిష్కారం చేసి కులమతాలకు అతీతంగా మీకు నేనున్నానంటూ తమ సమస్యలు పరిష్కరించి అందరికీ తోడుగా ఉండేవారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ నారాయణ, తోటసాయి, ఆర్ హనుమంతరావు, గూడూరు నరసింహారావు, పుల్లంశెట్టి శ్రీను, కొండలు నారదాసు, అద్దేపల్లి ఆనంద్ బాబు, గుప్తా శ్రీకాంత్, జయరామ్, సోము, రాము, రామారావు, సాయి, బీసీ నాయకులు చెన్నుపల్లి సాంబ, మైనార్టీ నాయకులు గౌస్, రాజేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగా గారి 72వ జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట పట్టణంలోని రంగా యూత్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ప్రజల కోసం అహర్నిశలు రేత్రిభగలు కట్టబడిన కుల మతం లేకుండా అన్ని వర్గాలను కట్టుకోలేకపోయే వంగవీటి మోహన రంగా వారి జయంతి సందర్భంగా ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ, ఆయన భగవంతుడు దైవాలయం ఎక్కడున్నా సరే పైలోకంలో ఉన్న అందరినీ, అన్ని కుల మత వాళ్ళందరినీ ఆశీర్వదించాలని భగవంతుని వేడుకుంటున్నాము. ఈ వంగవీటి మోహన రంగా వారి జీవిత చరిత్ర చాలా సున్నితమైనది, చాలా అందమైనది, చాలా ఆహ్లాదమైనది. కొంతమంది దుర్మార్గులు ఎట్లా పడితే అలాగా చిత్రీకరించి దుర్మార్గమైన పరిపాలనలో ఉన్నవారు కొంతమంది నానా విధాలుగా చేశారు. అవన్నీ ప్రజలు నమ్మొద్దు. ఆయన ప్రజల కోసము అహర్నిశలు కష్టపడి శ్రమడోర్చి చాలా జాగ్రత్తగా ప్రజలందరినీ కాపాడుకుంటూ వచ్చాడు. ఈయన 72వ జయంతి సందర్భంగా అందరికీ అభినందనలు చెప్తున్నాం. ఈరోజు స్వర్గీయ ప్రజాప్రతినిధి, ప్రజల మనిషి, కార్మిక శక్తి, ఆంధ్రప్రదేశ్ గుండెకాయ లాంటి వాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. వారు మాజీ శాసనసభ్యులు అనే కంటే జనం మనిషి, జనం గుండెల్లో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్యల పరిష్కార మార్గం వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి శక్తి, ఏ రోజు మరణం అనేది ఉండదు. అతను నిత్యం జనం గుండెల్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటాడు. అటువంటి వారిని తలుచుకోవడం మనకు శుభదినం. ప్రతి సంవత్సరం రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం.
తిరుమల మెగా ఫర్నిచర్ షోరూమ్ ఫర్నిచర్ రంగంలో 25 సంవత్సరాలుగా అనుభవం కలిగిన ఏకైక షోరూమ్ తిరుమల మెగా ఫర్నిచర్ షోరూమ్ సోఫాలు డైనింగ్ సెట్స్ దివాన్ కాట్స్ బీర్వాలు డబుల్ కాట్ మంచాలు కర్లాన్ పరుపులు నీల్కమల్ పరుపులు పెప్స్ పరుపులు నీల్కమల్ కుర్చీలు రివాల్వింగ్ కుర్చీలు క్రేన్ ఊయలలు ఆఫీస్ టేబుల్స్ కంప్యూటర్ టేబుల్స్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ చైనా మలేషియా ఫర్నిచర్ టాప్ చైర్స్ మహారాణి దివాన్స్ లభించు మెగా ఫర్నిచర్ షోరూమ్ తిరుమల మెగా ఫర్నిచర్ షోరూమ్ మా వద్ద బీర్వాలు డబుల్ కాట్ మంచాలు సోఫా సెట్స్ ఆటలపై తయారు చేసి ఇవ్వబడిన కర్లాన్ పరుపులు నీల్కమల్ పరుపులు పెప్స్ పరుపులకు ఏకైక ఆథరైజ్డ్ డీలర్ తిరుమల మెగా ఫర్నిచర్ షోరూమ్ టేకు కర్ర మంచాలు ఇంపోర్టెడ్ ఫారిన్ కార్డ్స్ యూపీ మోడల్ కార్డ్స్ లభించును విచ్చేయండి తిరుమల మెగా ఫర్నిచర్ షోరూమ్ వరవకట్ట డాక్టర్ హరినాథ తల్లి పిల్లల హాస్పిటల్ ప్రక్కన నియర్ మున్సిపల్ ఆఫీస్ నర్సరావుపేట ఫోన్ 08647227525 సెల్ నంబర్ 9848677525 వెల్కమ్ బ్యాక్ నేడు నర్సరావుపేట కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ గన్నెపూడి అలెగ్జాండర్ గారి ఆధ్వర్యంలో దివంగత కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి మోహన్ రంగా 72వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. వక్తలు రంగా గారి గురించి మాట్లాడుతూ వారు పేదల పాలిట పెన్నిది బడుగు బలహీన వర్గాల కొరకు అహర్నిశలు కృషి చేసిన నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులని వారు మరణించి కూడా కాంగ్రెస్ పార్టీని బ్రతికించిన వ్యక్తి అని వారి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపాలని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ నాయకులు ఎస్ఎం భాష కాపు నాయకులు కృష్ణారావు యువజన కాంగ్రెస్ నాయకులు నాగేంద్ర బ్రహ్మయ్య రెహమాన్ కొండలు మొదలగు వారు పాల్గొన్నారు. నిజమైన కార్యకర్త అలాగే నియమ నిబద్ధతలతో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధికి అహర్నిశలు పాటుపడిన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 72వ జయంతి సందర్భంగా నర్సరావుపేట కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన యొక్క పుట్టినరోజు వేడుకల్ని జరుపుతున్నాము. అయితే వారి జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్ల అంకితభావంతో ఉన్నారు. బడుగు బలహీన వర్గాల బాగు కోసం వారు నిత్యం కృషి చేసిన గొప్ప వ్యక్తిగా వారిని చెప్పుకోవచ్చు. వారు 1988 డిసెంబర్ 26వ తారీఖున తెలుగుదేశం గుండాల వల్ల హత్య గావించబడి వారు కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలకు దూరం అయ్యారని చెప్పుకోవచ్చు. వారు మరణించి కూడా కాంగ్రెస్ పార్టీని 1989లో విజయ పదంలో నడిపించిన గొప్ప వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజున వారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవటం చాలా గొప్ప విషయం. వారి యొక్క స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుచు ఈ రోజు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. నర్సరావుపేట కృష్ణ బలిజ సంఘం వారు ఈ రోజు నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని కలిసి కోటప్పకొండ వద్ద కృష్ణ బలిజ సంఘం కొరకు సత్రము కేటాయించమని అభ్యర్థించడం జరిగింది. దీనికి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి స్థలము కేటాయించడానికి అధికారులకు ఉత్తర్వులు ఇచ్చారు. దీనికి నర్సరావుపేట కృష్ణ బలిజ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట కృష్ణ సంఘం అధ్యక్షులు అన్నం మస్తాన్వలి, ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు, కార్యదర్శి అన్నం సైదా శ్రీధర్, కోశాధికారి బత్తుల కోటేశ్వరరావు, మామిడాల గిరిబాబు మరియు కృష్ణ బలిజ సంఘీయులు పాల్గొన్నారు. రాష్ట్ర పండుగ అయినటువంటి మన కోటప్పకొండ తిరునాళ్ళకి కోటప్పకొండ వద్ద స్థలం లేదు, సత్రం లేదు మా సంఘానికి. ఈ సంఘం కోసం ఈ సత్రాని కోసం మేము 2 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాం. మా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ గారికి కూడా మా రాష్ట్ర సంఘం కమిటీ తరఫున వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. మన దగ్గరలో ఉన్న కోటప్పకొండ క్షేత్రంలో స్థలం కోసం మన గౌరవనీయ ముఖ్యమంత్రి శాసనసభ్యులు మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు మా సంఘం కృష్ణమల్లి సంఘం తరఫున మెమరాండం ఇవ్వడం జరిగింది. స్థలం కేటాయించమని వాళ్ళని కోరడం జరిగింది. ఆయన ఎంతో సౌహృదయంతో స్పందించి ఎట్టి పరిస్థితుల్లో మీకు స్థలం కేటాయిస్తామని మాటిచ్చారు. అలానే అధికారులకు ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియపరిచారు. మన గౌరవనీయ ఆర్డీఓ గారిని కూడా కలిచాము. ఎట్టి పరిస్థితులు మీకు స్థలం కేటాయిస్తాము, స్థలం చూసి ఇస్తాము అని మాటిచ్చారు. దాని ద్వారా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా కృష్ణమల్లి సంఘానికి ఈ సందర్భంగా మన జగన్ గారి ప్రభుత్వంలో మాకు రాబోయే రోజుల్లో మన సంఘం తరఫున ఒక స్థలం ఏర్పాటు చేయడానికి మన శాసనసభ్యులు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర సంఘీయుల తరఫున మరియు మన నర్సరావుపేట సంఘీయుల తరఫున గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఈ రోజుకి కూడా ఎన్నో ఎన్నో ఒక మహాపుణ్యక్షేత్రమే ఉండి కోటప్పకొండ దగ్గర మాకు మా రాష్ట్రంలోనే 50 లక్షల మంది ఉన్న ప్రజానీకానికి ఒక సత్రం ఇప్పటి వరకు లేదండి. ఆ సత్రం కేటాయించడం కోసం స్థలాన్ని కేటాయించమని చెప్పి మా
ఎమ్మెల్యే ఓపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వారు ఎంతో సహృదయంతో స్పందించి ఇక్కడున్న అధికారులతో ఈ విషయాన్ని తెలియపరిచి వారికి వారు స్వయంగా ఫోన్ ద్వారా ఇక్కడున్న కృష్ణ బరిజ సంఘానికి స్థలం కేటాయించమని ఫోన్ ద్వారా మన ఆర్డీఓ గారికి తెలియపరిచారండి. వారు కూడా స్పందించి తీసుకున్నారు. త్వరలోనే మాకు ఒక స్థలం అక్కడ కోటప్పంలో ఒక స్థలం కేటాయిస్తారని ఒక హామీ పూర్వకంగా చాలా మంచి ఉదయంతో చెప్పారండి. ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు. మా కులం తరపు నుంచి, మా సంఘీయుల తరపు నుంచి, మా రాష్ట్రం తరపు నుంచి, రాష్ట్రం వర్కింగ్ బీసీ సంఘాల తరపు నుంచి మేమెంతో ఆనందంతో ఉన్నామండి. ఈ ఆనందాన్ని తెలియపరుస్తున్నామండి. ఒక్కసారి వారు స్వహస్తాలతో రాసిచ్చి మా ఇది ఎంక్వైరీ చేసి ఒక స్థలం కేటాయించమని వారు చెప్పారండి. వారు చాలా సంతోషంతో మేమందరం ఉన్నామండి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడక నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనాల నిషేధం వల్ల మానవాళికి పెనుముప్పు వాటిల్లుతుందని, కాలుష్యం బాగా పెరిగిపోతుందని, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం పెద్ద ఎత్తున పెరిగి ఆక్సిజన్ సైతం కొనాల్సిన పరిస్థితి రాబో రోజుల్లో రానుందని తెలిపారు. వినాయక పందిళ్లలో అందరూ మట్టి విగ్రహాలనే వాడి ప్రకృతికి హాని కలిగించకుండా అందరూ పాటుపడాలని తెలిపారు. మట్టి విగ్రహాలు త్వరగా నీటిలో కలిసిపోతాయని, ఎలాంటి హాని ఉండదని తెలిపారు. హిందీ పరిషత్ తరఫున మట్టి విగ్రహాలకు సంబంధించిన కార్యక్రమం చేయండి. మనకి పర్యావరణానికి సంబంధించి నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, భూమి కాలుష్యం అన్నీ జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఢిల్లీలో నేడు ఆక్సిజన్ కూడా కొనే పరిస్థితులు వచ్చాయి. దానికి కారణం మానవ తప్పిదాలని అందరికీ తెలుసు. ప్లాస్టిక్ వల్ల కావచ్చు, లేకపోతే కొన్ని సమస్యల వల్ల కావచ్చు ఈ వాయు కాలుష్యం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి మనకొసరికి మన ఆచారంలో ముఖ్యంగా మట్టి వినాయక చవితి జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని అధికంగా వాడుతున్నాము. శాస్త్రీయంగా చూసినట్లయితే మట్టి విగ్రహాలని మనం పూజించాలి. కానీ నేడు ఏం చేస్తున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని వాడుతూ వాటిని నీళ్ళల్లో నిమజ్జనం చేసి నీళ్ళల్లో కలుషితం అనేది మనం తీసుకొస్తున్నాం. ఆ నీటిని మనం తాగాల్సి వస్తుంది. అనేక ప్రాణులు చనిపోతున్నాయి. కాబట్టి సాంప్రదాయాన్ని మనం గౌరవించి మట్టి వినాయకుడిని పూజించే విధంగా మనం చేసినట్లయితే సకల ప్రాణులకు మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే భగవంతుడి కూడా మన పట్ల కృపను చూపిస్తాడు. ఇది ఒక పుణ్యకార్యంగా అందరూ కనుక ముందుకొచ్చి పందిళ్ళలో కూడా మట్టి విగ్రహాలను కనుక ఏర్పాటు చేసినట్లయితే, లేదు మట్టి విగ్రహాలు నిలబడటం కష్టం అనుకుంటే రకరకాలైనటువంటి ఆకారాలతో, లేదు ఇసుకతోటి, అలాగే ఇంకా అరటిపళ్ళతోటి రకరకాలైన కళాకృతులు తీసుకొని వస్తున్నారు. వాటితో తయారు చేసినా కానీ భక్తులు ఎంతగానో సంతోషిస్తారు. మన హిందూ సాంప్రదాయంలో ప్రకృతిని ఆరాధించడం ప్రధానంగా ఉంది, ముఖ్యంగా వినాయక చవితి. వినాయకుడు ప్రకృతి ప్రేమికుడు. అలాంటి వినాయకుడికే మనం ఇట్లా చేస్తూ ఉన్నామంటే మనకి రేపు రాబోయే రోజుల్లో నీటి కాలుష్యం అధికంగా పెరుగుతుంది. అందుకని మన ఆచారాన్ని గౌరవిస్తూ, అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను దూరంగా పెడుతూ ఇంకొకటి ఆల్టర్నేటివ్గా ఆలోచించమని విశ్వ హిందూ పరిషత్ తరఫున, అలాగే ఆరవేసి మహిళా సంఘం, వాసవి మిత్ర మండలి, నేడు 11 గంటలకు ఆర్యవైశ్య సమాజం నరసరావుపేట వారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ కొణిజేటి రోశయ్య 87వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని వారి స్వగృహంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రోశయ్య ఫోటోతో తయారు చేయించిన సంచులను, లాంగ్ నోట్బుక్స్ ను రోశయ్య ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆర్యవైశ్య సమాజం నరసరావుపేట వారు తన జన్మదిన వేడుకలకు విచ్చేసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం, పేద విద్యార్థులకు నోట్బుక్స్ మరియు స్కాలర్షిప్లు అందచేయడం ఎంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడాలని ఆశీస్సులు అందజేశారు. జన్మదిన సందర్భంగా విచ్చేసిన వారందరికీ ఆర్యవైశ్య సమాజం కమిటీ సభ్యులందరూ సంచులు పంపిణీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాసవి మిత్రమండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాల పంపిణీ. కీర్తిశేషులు స్వర్గీయ వగవీటి మోహనరంగ 72వ జయంతి వేడుకలు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడక నిషేధంపై అవగాహన కార్యక్రమం. జీసీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు తిరుమల మెగా ఫర్నిచర్ షోరూం నర్సరావుపేట.